దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించును. దీని అర్థం ఏంటంటే, ఏ కాలంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ కాలంలో జరిగిస్తానంటున్నాడు. దేశం మీద వర్షం కురుస్తూ ఉంటే, అది కూడా కురవాల్సిన సమయంలో కురుస్తూ ఉంటే పంటలు విస్తారంగా పండుతాయి, దేశం శశశ్యామలంగా ఉంటుంది. పంట ఎక్కడ బాగా పండుతుందో అక్కడ ప్రజలు ఆశీర్వదించబడతారు, అక్కడ ప్రజలు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. ఇలా విస్తారమైన పంటలు పండాలంటే, దేశం పచ్చగా ఉండాలి అంటే, ఆ దేశం మీద ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురవాలి. ఈ రోజున మనం ఆనందంగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనం క్షేమంగా ఉండాలంటే, ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో జరిగితేనే మనం ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతాం. అలా జరిగిస్తానంటున్నాడు దేవుడు. ఈరోజు వాగ్దానం అది, యెహోవా నీ దేశం మీద వర్షం దాని కాలమందు కురిపిస్తాడు. దాని కాలం అంటే కురవాల్సిన ఆ కాలంలో కురిపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు, నీవు చే కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశమును తన మంచి ధననిధిని ఆయన తెరుస్తాడు. మనం ఏ కార్యం చేసినా ఆ కార్యాన్ని ఆశీర్వదించటానికి ఆయన ఆకాశం అనే మంచి ధననిధి తెరుస్తానంటున్నాడు. ఇవి మాత్రమే కాదండి, ఎన్నో ఆశీర్వాదాలున్నాయి. మొదటి వచనం మొదలుకొని 14వ వచనం ఈ అధ్యాయంలో ఇవన్నీ ఆశీర్వాదాలే. ఎవరి మీద కుమ్మరిస్తాడు ఈ ఆశీర్వాదాలంటే, మొదటి వచనంలో షరతు చెప్తున్నాడు, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడలా, అప్పుడు నీ దేవుడైన యెహోవా ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించేటట్టు చేస్తానంటున్నాడు. ఈ 14 వచనాల్లో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు దీవించబడతావు, లోపలికి వచ్చేటప్పుడు దీవించబడతావు, నీ కొట్లలో నీ ప్రయత్నాలన్నిటిలో నీకు దీవెన కలుగునట్లుగా ఆజ్ఞాపిస్తాను అన్నాడు. తలగా నువ్వు ఉంటావు కానీ తోకగా ఉండవు అన్నాడు, పైవానిగా ఉంటావు కానీ క్రింద వానిగా ఉండవు అన్నాడు, అప్పిచ్చేవానిగా ఉంటావు కానీ అప్పు తీసుకునేవానిగా ఉండవు అంటున్నాడు. ఇలాగ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ మన మీద, మన కుటుంబాల మీద దేవుడు కృమ్మరించాలంటే, మన మీదకు వచ్చి అవి మనకు ప్రాప్తించాలి అంటే, మనం ఒక్క పని చేయాలి, ఆయన మాటలు ఆయన వాక్యం శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ ఒక్క పని చేస్తే చాలు, ఇవన్నీ దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు వాగ్దానం ఏంటి, ఏ సమయంలో జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో మీకు మీ పిల్లలకి కుటుంబాలకు జరిగిస్తానంటున్నాడు ఆయన. అదే యెహోవా నీ దేశము మీద వర్షం దాని కాలమందు కురిపించును అని. ఖచ్చితంగా ఈ వాగ్దానం వింటున్న మీ జీవితాల్లో మన మంచి దేవుడు నెరవేర్చి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి మీరు ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియల జీవితాల్లో దయచేసి వాగ్దానం నెరవేర్చండి. అయ్యా, నీ వాక్యం శ్రద్ధగా విని వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానం చేసుకున్నారయ్యా, దయచేసి ఈరోజు మీరు మాట సెలవిచ్చిన ప్రకారం అయ్యా ఏ సమయాన్న జరగాల్సిన అచ్చట ముచ్చట ఆ సమయంలో నీ బిడల జీవితాల్లో మీరు జరిగించండి. యెహోవా నీ దేశము మీద వర్షం దాని కాలమందు కురిపించును అన్నారు. ఏ సమయంలో కురవాల్సిన వర్షం ఆ సమయంలో కురిస్తేనే కదయ్యా ఆశీర్వాదం, ఏ సమయంలో జరగాల్సిన ముచ్చట ఆ సమయంలో జరిగితేనే కదయ్యా ఆనందం. నీ బిడల జీవితాల్లో అలాంటి ఆనందం అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో
ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థాంక్యూ.